వెల్కమ్ బ్యాక్. మనమైతే ఇప్పుడు మన సెకండ్ లొకేషన్కి వచ్చేసినాం, నాగార్జున సాగర్లో. అదే బుద్ధవనం థీమ్ పార్క్. కనిపిస్తుంది కదా బుద్ధవనం, చూడండి ఏం ప్లేట్లోనే. వావ్, ఫాస్ట్గా లోపలికి పోదాం, బంద్ చేసేస్తారేమో. ఐ డోంట్ లైక్ చెప్పులు. ఇప్పుడు బుద్ధవనంలోకి అయితే ఎంట్రన్స్ ఎంటర్ అయిపోయినాం. చూడండి ప్లేస్ అంతా చాలా విశాలంగా ఉంది. ఫోటోలు దిగడానికి ఇదంతా పెట్టి చూడండి. బుద్ధవనం లోపలికి వచ్చిన తర్వాత కాంపౌండ్ వాళ్ళకి మొత్తం ఇట్లా ఆర్ట్ వేసారు బాగా. చూడండి చాలా బాగుంది కూర్చోడానికి, ప్లెజెంట్గా ఉంది. బయట హ్యాపీగా మంచి అక్కడక్కడ బెంచెస్ వేసారు. పార్కింగ్ కూడా చాలా విశాలంగా ఉంది, పార్కింగ్ కూడా టెన్షన్ లేదు. చూడండి ధర్మచక్రం, అదే కదా ధర్మచక్రం అంటారు, అశోక చక్రం అంటారు. అటు సైడ్ కూడా ఇంకేమో ఉంది. మనం ఫస్ట్ అయితే స్ట్రైట్గా బుద్ధవనం లోపలికి వెళ్ళిపోయి మీకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి. అటు లోపలికి అయితే వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫోటో సెషన్ ఏమైనా ఉంటే చేసుకో. ఫోటోలు వీడియోలు ఎలా ఉందా లేదా, లేదా టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకోవాలి. వీడియో ఎలా లేదు అంటే అడుగు. నేను కనిపిస్తుంది చూడండి బుద్ధవనం. ఇప్పుడు దాని లోపలికి వెళ్ళాలి మనం అయితే. టికెట్ ఉన్నట్టుంది, ఏదైతే టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ అడిగి రాప, టికెట్ ఉందేమో అడిగి రాపండి. కౌంటర్ దగ్గర అయితే టికెట్ తీసేసుకున్నాము. అడల్ట్ 50 రూపీస్, చైల్డ్ 30 రూపీస్ టికెట్ అయితే తీసేసుకున్నాం. కూర్చోడానికి ఇంకా చేసినట్టున్నారు ఇదంతా చూడండి, చాలా బాగుంది. మెయిన్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసినాం. ఇదిగోండి ఇదే టోటల్గా గార్డెన్. వావ్, బుద్ధవనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయినా. ప్లీజ్ లీవ్ యువర్ ఫుట్ వేర్ లోపల. వీడియో దీనిస్తారో దీని చూడాలి. చూడండి లోపల మ్యూజియం, బుద్ధుడి మ్యూజియము. బుద్ధవనంది చూడండి, అంటే బుద్ధుడు ఉండే టెంపుల్ది మెయిన్ డోర్ ఇది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే చూడండి అసలు పైన రూఫ్ గోల్డెన్ కలర్లో విగ్రహం అంతా చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా చేశారు ఇది మాత్రం. చూడండి విక్కీ వాళ్ళ మమ్మీ ఇద్దరు కలిసి మంచిగా ధ్యానం చేస్తున్నారు. ఇంకా ఇట్లా సోఫాలు ఉన్నాయి కూర్చోడానికి, ధ్యానం చేసుకోవడానికి కింద కూడా మంచిగా మ్యాట్స్ వేసి పెట్టారు, చాలా బాగుంది.
ప్రశాంతంగా ఉంది వాతావరణం మాత్రం లోపల. మీకు మీకు కనిపిస్తున్న స్తంభాలు ఉన్నాయి కదా, ఇవి బుద్ధుడు లైఫ్లో మనిషి పాటించాల్సిన ముఖ్యమైన 5 విషయాల గురించి ఒక్కొక్కటి ఒక్కొక్క స్తంభం చెప్తుంది అనమాట. ఒకటి, చంపొద్దు, దొంగతనం చేయొద్దు, సెక్స్యువల్ హారాస్మెంట్ చేయొద్దు, చెడుగా మాట్లాడొద్దు, మత్తు పదార్థాలు అలవాటు. కనిపిస్తుంది కదా ఇదంతా గార్డెన్కి వెళ్ళే దారి, ఫుల్ గ్రీనరీతో మంచి లైటింగ్స్తో ఉంది. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ టెంపుల్ని చూస్తే కూడా చాలా బాగా కనిపిస్తుంది, వ్యూ కూడా చాలా మంచి కనిపిస్తుంది. నేనంతవరకు చూడండి ఒకసారి, మంచి కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వ్యూ చూస్తే ఆసం కనిపిస్తుంది. చూడండి ఎట్లుందో అండి, బుద్ధుడికి సంబంధించినవి స్తూపాలు అట్లా ఏమి అంటారు కదా, ఇక్కడైతే ఏం పెట్టి లేవు. ఒకటి, రెండు, మూడు, ఇగో ఇక్కడ ఒకటి చెట్ల మధ్యలో ఒకటి ఉంది, నాలుగు, ఇది 5, మొత్తం 5 ఉన్నాయి. వీటికి సంబంధించిన నేమ్ ప్లేట్స్ ఉన్నాయంటే ఓకే ఓకే, మాణిక్యాల స్తూప, 5 స్తూపాలు ఇవి. ఇది పంజాబ్కి సంబంధించింది, ఇది మాణిక్యాల స్తూప అంట. ఒక్కొక్క స్తూపానికి ఒక్కొక్క పేరు ఉంది. నెక్స్ట్ స్తూపం ఇది సమత స్తూప, ఉత్తరప్రదేశ్. అంటే ఆయన ఎక్కడెక్కడికి పోయిండో అక్కడెక్కడ ఒక్కొక్క స్తూపం లాగేదన్నా పెట్టిర్రేమో, అవి అన్నీ ఒకటి దగ్గర ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఇవి పొద్దున్నే వస్తే హ్యాపీగా డ్యామ్ చూసుకొని ఇక్కడికి వచ్చి చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే అసలు బుద్ధవనం అయితే హైలైట్, ఇంకా నాకు ఆ డ్యామ్ ఎంత హైలైట్, ఇది అంత బాగుంది. ఇదేంటిది, సాంచి స్తూపం, మధ్యప్రదేశ్. ఇది ఇంకో స్తూపం, 5 ఉన్నాయి వెరైటీ వెరైటీగా, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేట్లో ఉన్నట్టున్నాయి. వాటి గురించి నాకైతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియదు, ఇంకే మీకు ఎట్లీస్ట్ పేర్లన్నీ చూపిస్తున్నా. అజంతా స్తూప, అజంతా స్తూప మహారాష్ట్ర. కొంచెం మా ముందు ఇంకొక బుద్ధుడి విగ్రహం ఉంది, అది ఒకటి కవర్ చేద్దాం. కార్లే స్తూపం అంటే ఇది కూడా మహారాష్ట్రనే, 2 ఉన్నాయి. కార్లే స్తూపం బాగున్నాయి, పెద్దగా పెట్టుకుందా. ఎస్, ఇది 6th స్తూపం. ఇది తోప్ దర్రా స్తూపం, ఆఫ్ఘనిస్తాన్ అంట. అంటే బుద్ధుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా పోయిండా, మో గ్రేటే. చూడండి ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉండే స్తూపం. ఇది ఇంకో స్తూపం, ఇది 11th స్తూపం, నేపాల్ బోధానాథ్ స్తూపం. రీసౌండ్ వస్తుంది, హలో హలో. కానీ ఆ సౌండ్ ఎక్కడ వస్తుంది, అది మనం అటు పోలే, ఏది మనం పోలే అటు. బుద్ధుడు అది కిందికా, మీర్పూర్ ఖాన్ స్తూపం పాకిస్తాన్, అది ఆఫ్ఘనిస్తాన్, ఇది పాకిస్తాన్. సైలెంట్గా ఉంది కదా, చూడ ఇవన్నీ తర్వాత. ఇంకో స్తూపం,
ఒక్కొక్క సూత్రం దగ్గర 1000 మంది కూర్చోవచ్చు, అంత ఖాళీగా ఉంది. మంచిగా శ్రీలంక అంటే అనురాధపుర నుంచి టెంపుల్ లైటింగ్ మధ్యలో ఫుల్ వ్యూ, ఇదైతే చాలా బాగా కనిపిస్తుంది. లైటింగ్ కొంచెం ఎక్కువ చేస్తే బాగుంటుంది, అంటే డైలీ 6 వరకే కదా, లైట్లతో అంత పని అవసరం లేనట్టు ఉండే. ఈరోజు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉందని 7:30 వరకు పెట్టారు. 50 రూపీస్ టికెట్ తీసుకున్నా వర్తబుల్, 100% వర్తబుల్, చాలా బాగుంది. బంద్ చేసేసారు గేటు, చూడండి బుద్ధుడి విగ్రహము, గేట్ అయితే బంద్ అయిపోయింది. ఇంకా మేము ఇక్కడి నుంచి చూపించేసి రిటర్న్ వెళ్ళిపోతున్నా. బ్యాక్ బుద్ధుడివి కాళ్ళు లాగా, పాదాలు ఇదిగో బుద్ధుడి పాదాలు. చుట్టూ ఫౌంటైన్ పెట్టారు మంచిగా. ఇగో ఎదురుగా మీకు గంట కనిపిస్తుందా పెద్దది, ఇవి బుద్ధుడి పాదాలు చూడండి. నైట్ వ్యూ ఎట్లుందో, ఇదే మెయిన్ ఎంట్రన్స్. మనం ఈవినింగ్ ఇప్పటికీ ఇక్కడ నుంచి వెళ్ళినాం, ఇప్పుడు నైట్లో చూడండి ఎట్లుంది. చాలా బాగా చేశారండి, ఇది మాత్రం ఎక్సలెంట్. ఇది మాత్రం నేను ఎన్ని రోజుల తర్వాత అంటే ఇట్లాంటి ఒక ప్లేస్కి రావడం చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు నచ్చింది, చాలా బాగుంది. తప్పకుండా రండి. మెయిన్ గేట్లో ఉన్నాము ఇప్పుడు మనము, మెయిన్ గేట్ దగ్గర నుంచి సాగర్ డ్యామ్ చూసేసినాం, వాటర్ చూసినాం, బుద్ధవనం కూడా కంప్లీట్ చేసినాం. అక్కడ ఎంత ఎంజాయ్ చేసినామో ఇక్కడ అంతకన్నా ఎక్కువ ఎంజాయ్ చేసినాం. చాలా బాగా అనిపించింది. 150 రూపీస్ పర్ హెడ్ అయితే, 50 రూపీస్ అడల్ట్కి, చైల్డ్ అయితే 30 రూపీస్ ఉంది. చీకటి కూడా అయిపోయింది, ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఇంకో 2-3 అవర్స్ పడుతుంది. బ్యాక్ టు హోమ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వికీ, బాయ్ చెప్పు. బాయ్.